శ్రీ పంచమి సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మహాసరస్వతి యాగం నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. శ్రీ పంచమి తెలుగు సంస్కృతి సాంప్రదాయంలో శ్రీ పంచమికి అత్యంత విశిష్టమైనటువంటి పర్వదినం. ఈ రోజున బెజవాడ దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కేవలం ఏడాదిలో 2 రోజులు మాత్రమే బెజవాడ దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరిగేటువంటి రోజుల్లో మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రోజున శ్రీ పంచమిని పురస్కరించుకొని బెజవాడ దుర్గమ్మ మరోసారి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా పెద్ద సంఖ్యలో ప్రధానంగా విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మాత్రమే పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులు ఒక సవాలుగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని, ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వారిలో మానసిక స్థైర్యం పెంపొందుతుందని చెప్పి కూడా దేవస్థానకు సంబంధించిన అధికారులు కానీ అటు అర్చకులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు దేవస్థానం అర్చకులు శంకర శాండలి గారు ఉన్నారు. గురుగారు చెప్పండి, ఈరోజు యొక్క విశిష్టత ఏమిటి, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల యొక్క ప్రాధాన్యత ఏమిటి? జై దుర్గా భవాని. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రగిరి ఇంద్రగిరాద్రిపై ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని అలంకరించడం, అలాగే విద్యార్థులందరికీ కూడా వాళ్ళు విద్యలో విజయం సాధించాలని చెప్పి ఈ రోజున అమ్మవారి యొక్క సరస్వతి యాగం నిర్వహించి ఆ సరస్వతి యాగం ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పెన్నుల రూపంలో ప్రతి విద్యార్థికి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొని వాళ్ళు ఉత్తీర్ణత పొందడం కోసమని వాళ్ళు చేసేటువంటి ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క శుభ అనుగ్రహం కలుగుతుంది వారికి. ఎందుకంటే జ్ఞానాన్ని కలిగించేటువంటిది అమ్మవారు సరస్వతీదేవి. అటువంటి సరస్వతీదేవిని ఈ రోజున కొలిచిన, ఎందుకంటే సృష్టి ప్రారంభంలో అమ్మవారు సరస్వతీదేవికి ఉద్భవించిన రోజు అని చెప్పి ఈ రోజు శ్రీ పంచమి అని కూడా మనం చెప్తాము. ఈ సరస్వతి యాగంలో ఉండేటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రతి విద్యార్థికి కూడా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, దేవస్థానకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనతో మాట్లాడేందుకు ఈవో నరసింహారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విద్యార్థుల స్పందన కూడా బాగుంది. గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఏటా ఏటా స్పందన పెరుగుతున్నటువంటి పరిస్థితి. దేవస్థానకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, విద్యార్థులకు ఏమేమి పంపిణీ చేస్తున్నారు? జై దుర్గా భవాని. మీకు అందరికీ తెలుసండి, ఈరోజు మాఘశుద్ధ పంచమి, అంటే శ్రీ పంచమి అంటారు దీన్ని, అంటే సరస్వతీ మాత పుట్టినరోజు. మీకు తెలుసు దుర్గమ్మ త్రిమూర్తి స్వరూపిణి, త్రిమాతా స్వరూపిణి. మనం దసరా నాడు కూడా మూల నక్షత్రం దినవన లాస్ట్ ఇయర్ 19 అక్టోబర్లో కూడా అమ్మవారిని ఇదే విధంగా సరస్వతీ మాత రూపంలో అలంకరించాం మనం. అంటే సరస్వతీ మాత కూడా దుర్గమ్మే. కాబట్టి ఈ సరస్వతీ మాత పుట్టినరోజు అనేది ముఖ్యంగా విద్యార్థులకు మహా పండగ. ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే విద్యార్థులకు మంచిగా విద్య వస్తుందని, మంచిగా ఉత్తీర్ణులు అవుతారని, మహావిద్యావంతులు అవుతారని నమ్మకం. కాబట్టి ఇప్పటికే మీరు చూసుంటారు లైన్లో, చూసుకుంటే 10 మంది ఆల్రెడీ ఇప్పుడు వచ్చున్నారు లైన్లో ఉన్నారు. ఇది 1 గంట వరకు ఉంటుందండి బిజీగా, తర్వాత కూడా మేము కంటిన్యూ చేస్తాం, సాయంకాలం వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అందరికీ ఈ 5 వస్తువుల ప్యాకేజు ఇస్తున్నాం ఉచితంగాను, అలాగే అందరికీ అమ్మవారి దర్శనం ఉచితం, అమ్మవారి ప్రసాదం ఉచితం. ఈ విజయభవ కార్యక్రమంలో విద్యార్థులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తన ఉన్నతంగా చదువుకోవాలని, చదువుల్లో రాణించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామండి. మనతో మాట్లాడేందుకు విద్యార్థులు కూడా ఉన్నారు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా తరలి వచ్చారు అమ్మవారిని దర్శించుకున్నారు. మా చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మవారిని చూశారు? ఈరోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తారు, మీకు ఏమేమి ఇచ్చారు? మాకు పెన్ను, మాకు పెన్ను అవన్నీ ఇచ్చారు. బాగా దర్శించుకున్నాం, మాకు అన్ని బాగుండాలని చెప్తున్నాం. మీరేం కోరుకున్నారు, అమ్మవారిని చూశారు దర్శించుకున్నారు, ఏం కోరుకున్నారు? బాగా చదువుకోవాలని కోరుకున్నాను. ఆమె తీవెళ్తే మేము బాగా చదువుకుంటామని కోరుకున్నాను. చెప్పండి, స్టూడెంట్స్కి ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఒక పేరెంట్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గుడిలో ప్రతి సంవత్సరం ఇలా జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము వచ్చి ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాము. ఇది స్టూడెంట్ బాగా ఉపయోగం, అమ్మవారి దీవెన నుండి చదువుకొని బాగా ఉంటుందా పరిస్థితి. విద్యార్థులు మాత్రం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా మహాసరస్వతీదేవి అలంకారంలో భక్తులకు బెజవాడ దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు 5 లక్షలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏర్పాట్ల ద్వారా విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం కాకుండా ప్రత్యేక క్యూలైన్తో పాటుగా విద్యార్థులకు అమ్మవారి ప్రసాదంతో పాటు కుంకుమ ప్రసాదం, మరోవైపు పెన్నును కూడా ఉచితంగా దేవస్థానమే ప్రతి ఏటా కూడా
దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు స్వయంగా విద్యార్థులకి అమ్మవారి ప్రసాదం రూపంలో అందజేస్తున్నటువంటి పరిస్థితి మనకి శ్రీ పంచమి రోజు సరస్వతి దేవి అలంకారంలో ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో హరీష్ అంటీవీ విజయవాడ.